జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇసుక తెలుగు మాధ్యమంపై నిరసన తెలియజేసిన పవన్ ఇప్పుడు కాకినాడలో రైతు సౌభాగ్యం పేరుతో దీక్ష చేపట్టారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం పైన ఆయన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల పర్యటనలో కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రీసెంట్ గా చూసుకున్నట్లయితే రాయలసీమ పర్యటనకు కూడా ఆయన వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాలను కూడా ఆయన వెళ్లి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ని బలోపేతం చేయడం పైనే వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉల్లిపాయల రైతులను కూడా కలుసుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళకున్నటువంటి సమస్యలు ఆయన స్వయం అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు టమాటా మార్కెట్ యార్డుకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టమాటా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పార్టీని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడం పైన ఆయన కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్టు మనం తెలుసుకోవచ్చు. మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే ఆయన చేస్తున్నారో ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి, నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగు మాధ్యమం పైన కూడా ఆయన పెద్ద ఎత్తున నిరసన గళం విప్పారు. ట్విట్టర్ వేదిక కూడా చాలా విమర్శలు కూడా ప్రభుత్వం పైన ఆయన చేసిన విధానం మనం చూశాము. అయితే జనసేన పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఆయన మాత్రం జనసేన పార్టీ అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటిని కూడా విభేదిస్తూ వస్తున్నారు. ప్రాధాన్యత అంత లేదు అని కూడా ఆయన బాహాటంగానే చెప్తున్నారు. బడ్జెట్ విషయంలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఆ అంశాలను ఆయన విభేదిస్తూ రావడం జరిగింది. వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. వైసీపీ క్యాడర్ కూడా ఆయన చాలా దగ్గరగా ఉంటూ మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఆయన పైన ఎలాంటి నిర్ణయం జనసేనాన్ని తీసుకుంటారనేది మనం వెచ్చి చూడాల్సి ఉంది. ఇకపోతే ఈ రోజు చూసుకున్నట్లయితే కాకినాడలో రైతు సమస్యల పైన పెద్ద ఎత్తున దీక్ష చేపట్టడం చూస్తున్నాము. వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఎన్నో కొన్ని సీట్లు అయితే కైవసం చేసుకునే దిశగానే చర్యలు చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే వామపక్షాలతో పొత్తుతో ఆయన ముందుకు వెళ్లడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఒంటరిగానే బరిలో దిగే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు మనం భావించవచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా వెళ్ళి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయడం పైనే జనసేన అని ప్రస్తుతం అయితే దృష్టి సారించారు. దీంతోపాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, పోరాటాలు చేస్తూ వస్తున్న పరిస్థితి కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాము.